థాంక్స్ మిత్రులారా. ఇప్పుడు నేను తీస్తున్న సినిమా యూనివర్సిటీ ఈరోజే కాకపోతుందండి, సందర్భంగా ఉన్నానండి. ఆ సందర్భంగా నా సినిమా గురించి చెప్పాలని మిమ్మల్ని నేను విజ్ఞప్తి చేశానండి. మిత్రులారా, ఇవాళ ప్రపంచంలో ధనిక దేశాలు ఉన్నాయి, వర్ధమాన దేశాలు ఉన్నాయి. వర్ధమాన దేశాలు అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు, లైక్ ఇండియా, పూర్ కంట్రీస్, బ్యాడ్ దేశాలు ఉన్నాయండి. అది ఏ దేశం అయినా కావచ్చు, ఏ దేశం అయినా సరే, ఇవాళ ప్రపంచీకరణ, ఐ మీన్ గ్లోబలైజేషన్, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ జరుగుతున్న దేశంలో ఏ దేశంలో ఉన్నా సరే నిరుద్యోగులు, ముఖ్యంగా విద్యార్థులు, వాళ్ళు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి. గవర్నమెంట్ ఉద్యోగం ఒక భరోసా, ఒక హండా, ఒక దండ, ఒక సెక్యూరిటీ, తరఫరాలుగా మాకు చాలా సరళంగా ఉంటుంది, చాలా సంతోషపడుతుంది, హ్యాపీ ఉంటుంది అనే దాంతో ఆలస్యపడుతూ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, ఉత్సవం అయిపోయిన తర్వాత ఉద్యోగాలకు వెళ్ళి ఎప్పుడు గవర్నమెంట్ ఉద్యోగ సంపాదనలోనే ఉద్యోగులకి, నిరుద్యోగులకి, ఉద్యోగులకి. ఇవాళ మన భారతదేశంలో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఉందో తద్వారా, ఆ సంస్థ ద్వారా విడుదల చేయడం, నిరుద్యోగులు కోచింగ్ తీసుకొని కష్టపడి సంకూర్చి మామూలు కష్టం కాదు, వాళ్ళ పరీక్ష రాయడం, ఎలా రాస్తున్న దశలో ఆలీ కాదు, ఈలు కాదు, చదువుకోవద్దు. నిరుద్యోగుల ఆశావహుల, ఉద్యోగుల కమ్యూనిటీస్, ఎలిమెంట్స్, ఎలిజిబిలిటీస్ వాళ్ళందరూ కడుపు కొట్టడం అనేది చాలా విచారించదగ్గ విషయం, బాధాకరమైన విషయం. గత 5 సంవత్సరాలుగా మన భారతదేశంలో గుజరాత్ లో 15 సార్లు పేపర్ లీకేజ్ అయిందండి, బీహార్ లో 15 సార్లు పేపర్ లీకేజ్ అయిందండి, మధ్యప్రదేశ్, అస్సాం 8 సార్లు పేపర్ లీకేజ్ అయిందండి, అలాగే నిన్న ఆంధ్రప్రదేశ్ లో, ఇవాళ తెలంగాణలో, ఇక్కడ అక్కడ ఎక్కడ మొత్తం 8 రిక్కీలు ఎగ్జామ్స్ లో పేపర్ లీకేజ్ అయిపోతుంది. ఇలా అయిపోతుంటే చదువుకు అర్థమవుతుంది, విద్యార్థులు ఎవరైతే కష్టపడి ఆ చదువులను కష్టపడి చదివిస్తున్నారో, చదువుతున్నారో, ఎన్ని ఆశలు పెట్టుకుంటున్నారో, ఆ ఆశల నుంచి అర్థమవుతుంది, వాళ్ళ జీవితం వీడైపోతుంది. ఎన్నిసార్లు ఎగ్జామ్ రాయాలి, అసలు పేపర్ ఎంత పోయింది. సో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో అది ఒక సుందర ప్రతిపత్తి, దానికి సంబంధించి ఉద్యోగస్తులు కానీ గవర్నర్ గారు నియమిస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది భారతదేశంలో ముఖ్యంగా చాలా జాగ్రత్త ఉండాలి. లేకపోతే ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగ తల్లిదండ్రుల జీవితం ఆడుకుంటే అలా కాకూడదు, అలా ఫ్యామిలీకి ఉండకూడదు. విద్య, వైద్యం, ముఖ్యంగా ఉద్యోగం అనేది గౌరవించండి, గౌరవించండి, శిక్షించండి అని చెప్పేది నా సినిమా యూనివర్సిటీ మిత్రుల. ఎందుకంటే విద్యార్థులంటే జ్ఞానభూతులు, ఆ విద్యార్థులు ఆ జ్ఞానాన్ని తోచకండి, ఆ జ్ఞానాన్ని మనకు తెలియకండి, ఆ జ్ఞానాన్ని నేర్పించండి, ఆ జ్ఞానాన్ని పంచండి, ఆ జ్ఞానాన్ని కాపాడండి, ఆ నిరుద్యోగులను వాళ్ళని నిర్వహించండి, ఇవ్వండి అని చెప్పేది నా ఈ చిత్రం యూనివర్సిటీ అండి. ఎంత కార్యక్రమం అండి, అది అయిపోయిన తర్వాత నేను మీరు ప్రకటిస్తానండి. మీరే మిత్రులారా, చాలా ధన్యవాదాలు చెప్తున్నాను మీకు, చాలా థ్యాంక్స్ అలాట్, ధన్యవాదాలు, చాలా ధన్యవాదాలు, అది చేశారు, చాలా థ్యాంక్స్, మన మిత్రులందరూ నాకు ఆపారు మీరు, థ్యాంక్స్ అలాట్. మీరే మిత్రులారా, ఎందుకు ఉందని చెప్తున్నాను, మై ఫీలింగ్ యూనివర్సిటీ క
connectivity, education and enlightenment. Swechha swatantram. Uddyogam hakku. Kalugam hakku. Ichi vaichi etta prasada kuda permit parcheyaddu. Government parni cheyali. అది నువ్వు సేవారన్నారు కాన్షన్ రైట్స్ ఇంప్లిమెంట్ ఇట్ అని చెప్పేది నా యూనివర్సిటీ. ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.